సాయినాథుడికి జై చెప్పిన తర్వాత మన తెలుగు భవనానికి జై హో చెప్పాలిగా మరి. తెలుగు భవనం జై హో. ఫంటాస్టిక్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ అంటే మన తెలుగు ఎలాగ నాంది ఎక్కడి నుండి వచ్చింది వాటి గురించి అన్ని మేము మాటలతో చెప్తే అంత ఎదుగా ఉండదు. అతని పాట రూపంతో మన తెలుగు సంస్కృతి ఎలాగ పుట్టింది టోటల్ హిస్టరీ ఆ సాంగ్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా దాసనారాయణరావు గారి సినిమాకి నేను స్వరపరిచాను ఆ పాటని. చాలా గ్రేటెస్ట్ సాంగ్, మన ఫర్ఎవర్ సాంగ్ అనొచ్చంటే తెలుగు జాతికి ఎన్ని వైభవాలు చూసింది తెలుగు, ఎన్ని ఒరవళ్ళు తొక్కింది మన తెలుగు అని ఈ పాట ద్వారా మీరు ఒక్కసారి వింటే చాలా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. సో ఇప్పుడు తెలుగు పాటతోటి మీ ముందుకు శివ అండ్ మా సింగర్ సంద్ర పాడతారు. సాతవాహనుల ఏల్బడిలో తొలి అడుగు వేసింది తెలుగు, కాకతీయుల కొడుకు నీడలో కథను తొక్కింది తెలుగు, కృష్ణరాయల పాలనలో పడగెత్తి నిలిచింది తెలుగు, నవీన యుగాన వివిధ రీతులకు నాంది పలికింది తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు, మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. గోదావరి కృష్ణ తుంగ భద్రా నదుల సాధు తల్లి లక్ష్మీరధారలే సాక్షులుగా, ప్రఖ్యాత భాష తెలుగు, అత్యంత ప్రాచీన భాష తెలుగు, ప్రఖ్యాత భాష తెలుగు, అత్యంత ప్రాచీన భాష తెలుగు, మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు, మన మాతృభాష తెలుగు. అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు, కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు, ఎక్కడున్నా ఎన్ని చిక్కులెదురవుతున్నా, ఎక్కడున్నా ఎన్ని చిక్కులెదురవుతున్నా, తల ఎత్తి నిలువమని
భాషలందు తెలుగు లెసా.